ఈ రోజే ఆదివారం ఎంతో విశేషమైన రోజు ఆదివారం రోజు సూర్య సూర్యభగవాను ఆరాధిస్తే ఏ దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఆదివారం అస్సలు ఏ పనులు చేయకూడదు ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్య భగవానుడు ఈ విశ్వానికి ప్రాణదాత మనకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు సనాతన సంప్రదాయంలో సూర్యుడి ఆరాధన పుణ్యమైనదిగా భావిస్తారు సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రపంచానికి ఆత్మగా భావించే భగవానుడి అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం ఉత్తమోత్తమైన భగవానుడి ఆశీర్వాదాలు ప్రయోజనాలు పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి తర్వాత భగవానుడికి మూడు సార్లు అర్ఘ్యం సమర్పించాలి సూర్య స్తోత్రం లేదా సహస్రనామాల్ని భక్తితో పఠించాలి ప్రతిరోజు కూడా ఆదిత్య స్తోత్రాన్ని పఠించాలి దీన్ని పారాయణం చేయడం వల్ల సూర్యదేవుడి అనుగ్రహం లభిస్తుంది సూర్యభగవానుడి విశేష ఆశీర్వాదం పొందడానికి ఆదివారం ఉపవాసం ఉండాలి నూనె ఉప్పు మొదలైనవి అస్సలు తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి మీ జాతకంలో సూర్యుడు అశుభ ఫలితాలను ఇస్తున్నట్లయితే శుభ ఫలితాల కోసం మీ మెడలో రాగి నాణాన్ని ధరించాలి ఎరుపు దారంతో మాత్రమే ధరించాలి ఆదివారంలో గోధుమలు రాగి నెయ్యి బంగారం బెల్లం దానం చేయడం వల్ల సూర్యుడికి సంబంధించిన అశుభాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మీ కళ్ళు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అన్నా కంటికి సంబంధించిన వ్యాధులు త్వరగా తగ్గిపోవాలి అన్నా ప్రతిరోజు సూర్యుడి సాధన చేయాలి నేత్ర వ్యాధులు రాకుండా రక్షించుకోవాలి అంటే రోజూ కూడా భక్తి శ్రద్ధలతో నేతోపనిషత్తు పారాయణ చేయాలి సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానము అంటే సూర్యుడు ఆధారంగానే వస్తాయి ఆదివారం పరమ పవిత్రమైన రోజు ఆదివారం రోజు ఏం చేయకూడదో శాస్త్రాల్లో చెప్పిన విషయాలను ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకుందాం మాంసం తినడం మద్యం తాగడం స్త్రీతో సాంగత్యం క్షవరం చేసుకోవడం తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం రోజు అస్సలు చేయకూడదు కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం ఇటువంటి కర్మలు చేసిన వాడు జన్మజన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్రము అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు అనారోగ్యం కూడా ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి తిండిపోతులకి ఇష్టమైన రోజు వంటిది మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుడిని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి సూర్యుడు మనకు కనిపించి ప్రత్యక్ష దైవం ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు సంధ్యావందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుడిని ఆరాధించే పద్ధతుల్లో ముఖ్యమైనవి ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్నా మనందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి పూర్వకాలంలో హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు ఈరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు మద్యాన్ని తాగేవారు కాదు కానీ ఇప్పుడంతా మారిపోయింది ఆదివారము సెలవు దినం కాబట్టి మధ్యాహ్నం దాకా పడుకోవడం మాంసం తినడం వంటివి చేస్తూ ఉంటున్నాం ఇదంతా విదేశీ సంస్కృతి కాబట్టి విదేశీ సంస్కృతిని విడిచిపెట్టి స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి సూర్య నమస్కారాలు చేయండి సూర్యోపాసన చేయండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందండి